రక్తదానం నేటి అవసరమనేది అందరూ గుర్తించాలని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్య దృష్ట్యా విశాఖ డిఫెన్స్ అకాడమీ నిర్వహణలో లయన్స్ బ్లడ్ క్యాంప్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రక్తహీనతతో కూడిన రోగాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు. రక్తం కొరత ఏర్పడితే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థ డైరెక్టర్లు బి శ్రీనివాసరావు, డిఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 66-70 వార్డుల కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, ఊరుకోటి చందు, ప్రిన్సిపల్ మహాలక్ష్మి, బ్లడ్ బ్యాంకు వైద్యులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ అయినటువంటి సీతారామ గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి మేనేజ్మెంట్ శ్రీనివాస్ గారు, కృష్ణ గారు, అలాగే మరో యూనివర్సిటీ ప్రిన్సిపల్ నాయక్ గారు, అలాగే వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి మహమ్మద్ ఇమ్రాన్ గారికి, అలాగే 70 వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి చందు గారికి, అలాగే ఉన్నటువంటి స్టాఫ్ స్టూడెంట్స్కి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే లయన్స్ క్లబ్ మేడం గారు లక్ష్మి గారికి, వాళ్ళందరికీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం. విశాఖ డిఫెన్స్ అకాడమీ డిగ్రీజన్ గారు ఎలి కంప్లీట్ చేసుకుంది. నేను కూడా మొదట సిద్ధార్థ చికిత్స సెంటర్ అక్కడ ఫస్ట్ బ్రాంచ్ అనుకుంటాను. అప్పటి నుంచి కూడా కాలేజ్ నాకు తెలిసి చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మరి ఎంతోమంది విద్యార్థులందరికీ కూడా మరి ఈ కోచింగ్ క్యాంప్ కోచింగ్ నిర్వహిస్తూ ఎంతోమందికి మరి జాబ్స్ అవి కూడా రావడానికి మరి చుట్టుపక్కల లాగే సింగ్జనాథ శిఖాబు నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి మరి డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవుతుంటారు. మంచి ట్రాక్ హిస్టరీ కలిగిన ఈ కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా పూర్వపూర్వక అభినందనలు తెలియజేసుకుంటారు. వారం రోజులు మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. అలాగే వారం రోజుల పాటు ప్రతిరోజు కూడా మీరు చేసినటువంటి కార్యక్రమానికి అభినందిస్తూ, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈరోజు 10 ప్రోగ్రాం ఉన్నప్పటికీ ఈ యొక్క విశాఖ డిఫెన్స్ అకాడమీ మీద ఏ విధంగా మీరు రాబోయే తరాలు మీరే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, అదేవిధంగా మన గాజువాకలో ఉన్నటువంటి యువకుల గురించి, యువత గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మన గాజువాకా ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటాము. ఎప్పుడు యువకులకి ఎప్పుడు కూడా మంచి చేసే దిశగా, ప్రతి ఒక్కరికి సహాయం చేసే దిశగా ఈ చెడు అలవాటుకు లోన్ అవ్వద్దని చెప్పేసి ఎన్నో కార్యక్రమాల్లో మీ అందరూ కూడా ప్రాధాన్యపడే వ్యక్తి మన దేవన్ రెడ్డి గారు. లాస్ట్ టైం కూడా రెడ్ కమిషన్కి వచ్చి వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇస్తూ మంచి కార్యక్రమానికి అన్వేషంగా సాగనంటారు. అలాగే ఈసారి కూడా ఈ కార్యక్రమం చేసేందుకు వారికి మా కాలేజ్ తరఫున హృదయపూర్వక స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సర్వీస్ మోడల్ ఇస్తున్నారు. సో
ब्लड इवे यूनिट प्राणा सो इंटर